హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాయలసీమ వంటిల్లు. ఈరోజు వీడియోలో రాయలసీమ ఫేమస్ రెసిపీ ఆనియన్ బోండా. ఆనియన్ బోండాను రాయలసీమ జిల్లాలో టీ టైం స్నాక్గా తీసుకుంటారు. మంచి టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 4 మీడియం సైజు తరిగిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ లేకుండా ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, అదే కప్పుతో 1/4 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి పిండి కలిసేలాగా పొడి పొడిగా ఒకసారి కలుపుకోవాలి. వేడి నూనె వేయటం వలన బోండాలు క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకుని పిండిని బాల్ షేప్లో తీసుకొని ఆయిల్లోకి వదులుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలను కుక్ చేసుకోవాలి. లేకుంటే బోండాలు పైన కలర్ వచ్చి లోపల పిండి ఉడకదు. ఇలా 5-6 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ బోండాలు రెడీ. ఆనియన్ బోండాలు ఈ వర్షాకాలంలో టీ టైం స్నాక్గా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.